గ్రీసు దేశ సేనాదళాల దాడి వల్ల భూమి వణికిపోయిన కాలం ఉంది ఆ పురాతన గ్రీకుల సామ్రాజ్యం అలాంటి వీరభూమి నేడు నామరూపాలు లేకుండా పోయింది చివరకు దాన్ని గురించి చెప్పుకోవడానికి నేటికొక పిట్ట కథ కూడా మిగిలి లేదు లోకంలో కొంచెం పచ్చపచ్చగా ఉన్న ప్రాంతంపై అంతా రోమన్ జెండా ఎగిరిన కాలం ఉంది చతుస్సముద్ర పర్యంతం వారు తమ హస్తాలు చాచారు వారి అధికార దుర్మదాంధత మానవ జాతి శిరస్సుపై తాండవం ఆడింది కాని ఇప్పుడు ఒకప్పుడు రాజప్రసాదాలతో కలకలలాడిన క్యాపిటోలిన్ ఇప్పుడు జాడ తెలియకుండా పాడుపడి ఉంది వారు సీజర్ బిరుదాంకిత ప్రభువులు రాజ్యమేలిన చోట్ల సాలె పురుగులు బోజు గూళ్ళు అల్లుతున్నాయి ఇట్లే తలుక్కుమని మెరిసి మాయమైన ఇతర విఖ్యాత జాతులు కూడా కొన్ని ఉండేవి కాని ఏదో కొన్నాళ్లపాటు విజయ గర్వంతో ఒళ్ళు తెలీక మిడిసిపడి నీటిపైన చెరలాడు చిన్న అలలాగా అవన్నీ మటుమాయమైపోయాయి ఆ జాతులు ఈ విధంగా నరలోకంలో తమ జాడలను మాత్రం చూచాయగా నిలుపుకున్నాయి కానీ మనము సజీవులమై ఉన్నాం మనువు మళ్లీ ఈనాడు తిరిగి వస్తే అతనికి ఆశ్చర్యం కలగదు తాను కొత్త ప్రదేశానికి వచ్చినట్లు మనువు అనుకోడు వేలాది సంవత్సరాల అనుభవం వల్ల కూర్చిన ఆ శాషణాలే ఈనాడూ ఉన్నాయి తరతరాల నుండి ఆచారంగా వచ్చిన వివేక ఫలితంగా అనేక శతాబ్దాల అనుభవశారం తమలో జీర్ణించుకొని నిత్యం సనాతనాలై కనిపించే ఆ సిద్ధాంతాలే నేటికీ ఉన్నాయి దినాలు గడిచే కొద్దీ అడ్డు తగిలే కొద్దీ అవన్నీ ఒక ఉద్దేశ్యం నెరవేర్చడానికి అన్నట్లు అంటే ఆ ఆచార మర్యాదలనే మరింత పొట్టుతరంగా సుస్థిరంగా చేసేలా తోస్తుంది దీనికంతకు కేంద్రమేదో సమస్త రక్తనాళాలకు మూలమైన హృదయమేదో మన జాతీయ జీవితానికి మూలాధారమేదో కనుక్కోవడం ఈ దేశంలోనే సాధ్యమవుతుందని స్వానుభావంతో నేను చెబుతున్నాను నా మాట నమ్మండి ప్రపంచంలో ఇతర జాతుల వారికి మతం అనేక వృత్తులలో ఒకనొకటి వారికి రాజకీయాలున్నాయి సాంఘిక సౌభాగ్యాలున్నాయి ఐశ్వర్యం సమకూర్చి పెట్టేవన్నీ అధికారంతో సాధించుకోగలిగేవన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి ఇక ఇంద్రియ భోగాలకు కొదువలేదు ఈ రకరకాలైన జీవనావృత్తుల లోలత చేపరవశించిన మత్తెక్కిన తమ ఇంద్రియాలకు మరికొంత ఉద్రేకం కలిగించేదేదైనా ఉందా అని దేవులాటల మధ్య బహుశా మతం అనేది కూడా ఒక స్వల్పాంశమై ఉండొచ్చు కాని ఇక్కడ ఈ దేశంలోని మతం విశిష్టమైన ఏకైక పురుషార్థమై ఒప్పుతుంది చైనా జపాన్ యుద్ధం జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఏ కొద్ది మందినో ఉన్నారు పాశ్చాత్య ఖండాల్లో సంఘాన్ని మార్చాలని చూసే భయంకర రాజకీయ ప్రచారాలు సాంఘికోద్యమాలు చాలా ఉన్నాయి అవి మీలో ఎంతమందికి తెలుసు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది అయినా అమెరికాలో సర్వమత మహాసభ ఒకటి జరిగిందని అక్కడికి ఒక హిందూ సన్యాసిని పంపారని ఇక్కడ కూలివానికి సైతం తెలిసిపోవడం చూచి నేను ఆశ్చర్యపడ్డాను మన సహజ వాసనలు ఎలా నడుస్తాయో మన జాతీయ జీవనగతి ఎలా ఉందో ఇందువల్ల గుర్తింపవచ్చు ఖండవాసుల అజ్ఞానాన్ని గూర్చి జాలిపడే లోక సంచారులు అందున ముఖ్యంగా విదేశీయులు వారు రాసిన పుస్తకాలను నేను చదువుతుండేవాడిని ఒక దృష్టితో చూస్తే వారి రాతలు కొంతవరకు సత్యాలైనా వేరొక దృష్టితో చూస్తే అవి ఒట్టి అసత్యమని నాకు అనిపించింది ఇంగ్లాండులో కానీ అమెరికాలో కానీ ఫ్రాన్సులో కానీ జర్మనీలో గాని మామూలు రైతును పిలిచి నీది ఏ పార్టీ అని అడిగిన వెంటనే తనది రాడికల్ పార్టీ అనో లేక కన్జర్వేటివ్ పార్టీ అనో చెప్పి తాను ఆ పార్టీ వారికే ఓటు వేస్తానని చెబుతాడు అమెరికాలోని రైతు తాను రిపబ్లిక్ పార్టీ డెమోక్రటిక్ పార్టీలలో దేనికి చెందిందో చెబుతాడు వ్యాపార సమస్యలు మొదలైన వాటిని కూర్చి కూడా కొంతమంది వివరించి చెప్పగలుగుతారు కానీ వారి మతమేదో అడిగి చూడండి తాను పోతానని ఏదో సాంప్రదాయానికి చెందినవాడినని మాత్రం చెబుతాడు వానికి తెలిసిందంతా అంతే అంతే చాలు అని అతడు అనుకుంటాడు ఇక మన రైతును పిలిచి నీకు ఏమైనా తెలుసా అంటే అతడు రాజకీయాల అవేమిటి బాబు అని తిరిగి మనల్నే ప్రశ్నిస్తాడు వాడికి సామ్యవాదము తెలియదు పెట్టుబడికి పరిశ్రమకు ఉన్న సంబంధము తెలియదు అతడు అలాంటి విషయాలను గూర్చి తన జన్మలో ఎన్నడూ విని ఉండడు అతనికి పొట్టకూటికై చెమటోడ్చి కష్టించడం మాత్రం తెలుసు అయినా నీ మతమేమి అని వాణిని అడిగి చూడండి అతడు బాబు ఇదిగో ఇటు చూడు దాన్ని నా ముఖం మీదనే ముద్రించాను అని చూపుతాడు మత విషయాన్ని గూర్చి అతడు ఒకటి రెండు ధర్మవాక్కులను కూడా చెప్పగలడు ఇది నా అనుభవ విషయం మన జాతీయ జీవనం ఆ విధంగా నడుస్తుంది మనకు కర్మ సిద్ధాంతంపై గాఢమైన విశ్వాసం ఉంది మానవుల చిత్తవృత్తులను చూడండి ఎవని తీరు వానిది అట్లే ఎవని ఆత్మ పరిణితి మార్గం వారిది అనంతమైన పూర్వజన్మ పరంపరల వలన పురాకృత కర్మ విశేషం వలన మానవుని ప్రస్తుత వైఖరి నిర్ణయించబడి ఉంటుంది ప్రతివాడు తన పూర్వజన్మ ఫలితాన్ని తలదాల్చి ఈ లోకంలోకి వస్తాడని అనంతమైన తన పూర్వజన్మలు ఇప్పటి జన్మకు మూలమని ఈ జన్మను తాను వినియోగించుకునే విధాన్ని అనుసరించే రాబోవు జన్మ నిర్ణయించబడుతుందని ప్రతి హిందువు భావిస్తాడు ఈ విధంగా ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి మానవుడు నిర్వహించవలసిన ధర్మం జీవితంలో అనుసరించవలసిన నిర్ణీత మార్గము ఉంటుంది ఈ సూత్రం వ్యక్తుల విషయంలో ఎలా నిజమో జాతి విషయంలో కూడా అంతే ప్రతి జాతికి ఒక విభిన్న జీవన వైఖరి ఒక ప్రత్యేక జీవన సాధన ప్రపంచ జీవనంలో అది నిర్వహించవలసిన ఒక విశిష్ట కర్తవ్యము ఉంటుంది ప్రతి జాతి దాని జీవన ఫలితార్థాన్ని అనుభవిస్తుంది అది తన నిర్ణీత కర్మను నిర్వహించి తీరాలి